ఇక టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశారు. వైఖరిని ముందు వైఖరిని వెంటనే మారిందన్నవరు మారిందన్నవరు జై తెలుగుదేశం, జై తెలంగాణ, జై తెలంగాణ, చంద్రబాబు నాయకత్వం, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈరోజు హుజూర్నగర్ తహసీల్దార్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ హుజూర్నగర్ పట్టణ కమిటీ నియోజకవర్గ కమిటీల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించడంతో పాటుగా హుజూర్నగర్ తహసీల్దార్ ఉప తహసీల్దార్ గారికి వివిధ డిమాండ్లతో కూడినటువంటి వినతి పత్రాన్ని అందించడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు అనేకమైనటువంటి అమలు కాని హామీలనిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో జిల్లాల పర్యటనలు చేపట్టకుండా అతను హైదరాబాదుకు మాత్రమే ఫామ్ హౌస్కే పరిమితమై ఈ యొక్క ప్రభుత్వ పనితీరును గాలి కొదిలేశారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలలో డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి 2019 ఎన్నికల్లో ఇండ్ల స్థలంతో పాటుగా డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పి వాగ్దానం చేసిండు. నేటి వరకు కూడా ఇళ్ల స్థలాలు లేవు, డబుల్ బెడ్రూమ్లు లేవు. అదేవిధంగా KG-2 PG ఉచిత నిర్బంధ విద్య పేద విద్యార్థులకు అందిస్తానన్నాడు, అది కూడా లేదు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పినాడు. ఇలా దళితులకు ఆశ ఇంతవరకు ఇంకా వస్తుందని చెప్పి ఆశ ఉంది, ఇంతవరకు ఆ హామీ కూడా నెరవేరని పరిస్థితి ఉన్నది. అంతేకాకుండా నియోజకవర్గానికి 100,000 ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టిస్తానని చెప్పినాడు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో నియోజకవర్గంలోని చివరి భూములకు కూడా నీరు అందని పరిస్థితి ఉన్నది. ఇంకా దళితులకు ఇవ్వాల్సినటువంటి సంక్షేమ పథకాలు కూడా అందటం లేదు. పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు కానీ, అదేవిధంగా రైతులకు రుణమాఫీ లేదు, రైతు బంధువు అంతకన్నా లేదు, పింఛన్లు కూడా సరైన సకాలంలో అందించడం లేదు. ఎన్నికల ముందు 57 సంవత్సరాల వారికి కూడా పింఛన్లు అందిస్తామని చెప్పినారు. ఆ పింఛన్లు కాదు కూడా కొత్త పాత పింఛన్లు కూడా సకాలంలో అందని పరిస్థితి ఉన్నది. అందుకనే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం మెడలు వంచి ఈ కేసీఆర్ గుడ్డి ప్రభుత్వానికి కణువిపోయే విధంగా తెలుగుదేశం పార్టీ పోరాటానికి సన్నాహాలు చేస్తుంది. అందులో భాగంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈరోజు హుజూర్నగర్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కేసీఆర్ గుడ్డి ప్రభుత్వం ఎప్పటికైనా కళ్ళు తెరవాలి, పేదవానికి గూడు గూడు గుడ్డ అందించాలనే తెలుగుదేశం నినాదానికి అనుగుణంగా ఈ తెలుగుదేశం పార్టీ ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎప్పుడు కూడా పోరాటం చేస్తుంది. ఈ ప్రభుత్వానికి కణిపోయే విధంగా తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాయి. నాయుడు ఎల్లరమణ గారి నాయకత్వం వర్దిలాలి. మదంపల్లి మండల ఇన్ఛార్జి గత 2018లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజెంట్ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల, దాంతోపాటు వేరే వర్గాలను అందరినీ కలుపుకొని ఇచ్చినటువంటి తన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలను ఇప్పటికీ తుంగలో తొక్కేసినారు. కానీ ఇప్పటి వరకు హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనారని చెప్పేసి ఈరోజు తెలంగాణ తెలుగుదేశం పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గం తరఫున మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. దాంట్లో మా గిరిజనులకు 3 ఎకరాల భూమిని ఇస్తానని చెప్పి చెప్పిన మాటని మర్చిపోయారు. అలాగే 12% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి చెప్పారు.
ఆ విషయాన్ని కూడా తన తుంగలో తొక్కి కేవలం గిరిజనులకు ఓటు కోసమే వినియోగిస్తున్నారు తప్ప వాళ్ళ యొక్క అభివృద్ధి దిశగా ముందుకు అడుగు వేయనటువంటి ప్రభుత్వాన్ని తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ తెలుగుదేశం హుజూర్నగర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున యావత్ గిరిజనుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము.